Hi friends, Namaste, good evening, welcome back to our channel, Papolu's Kitchen and Vlogs. Nenu Karuna. Ela unnaru mirandaru, nenaithe chaala chaala baagunnanu friends, meeru kuda baagundalani manaspoorthiga korukuntunnanu. Cheppanu kada naa daggara unna collection 1 by 1 chupisthanani, andulo bhagangane ee roju CDs anamata. CDs collection ane kante kuda library ani cheppochu. నా దగ్గర ఒక చిన్నపాటి లైబ్రరీ ఉంది. మీలో మాలాగా ఎంతమందికి మీలో ఇంట్రెస్ట్ ఉంది ఇలా సిడీలు కలెక్ట్ చేసి పెట్టుకోవడం, బుక్స్ కలెక్ట్ చేసి పెట్టుకోవడం? మీలో కూడా చాలామందికి ఇంట్రెస్ట్ ఉండే ఉంటుంది కదా. మా దగ్గర అయితే చాలా హ్యూజ్ కలెక్షన్లో బుక్స్, సిడీస్ ఉన్నాయి. నేను అన్నీ చూపిస్తాను మీతో. సిడీస్ అయితే ఒకరోజుతో తేలే పని అయితే కాదు, అది వీడియో లెంత్ని బట్టి ఎన్ని రోజులు వస్తుందో చూసి అన్ని సిడీస్ మీకు నేను చూపిస్తాను. అప్పుడు డివిడీలు, సిడీలు, MP3 సాంగ్స్ అని చెప్పేసి చాలా వచ్చాయి కదా. ఎప్పుడెప్పుడు కొత్త సినిమా రిలీజ్ అవుతుందా, ఈరోజు కొత్త సినిమా సీడీ వచ్చిందంటే ఆ రోజు ఆ సీడీ మా ఇంట్లో ఉండేది. ఆ హీరో, ఈ హీరో అని ఏం లేదు. మనకేంటి, ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్ కామెడీ, ఏ హీరో సినిమా అయినా పర్వాలేదు, బాగుంది అనిపిస్తే కొనుక్కునేవాళ్ళం. అలా కొనుక్కొని మేము చూసిన తర్వాత అవన్నీ ఒక లైబ్రరీలాగా ఏర్పాటు చేసి స్టోర్ చేసి ఉంచాము. అవే ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చూసి మా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది, మీకు ఎంతమందికి మా లాంటి తీపి జ్ఞాపకాలు ఉన్నాయి, అవి కూడా మాతో షేర్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా సిడీస్ చూసేద్దాం. ఇప్పుడు సిడీస్ చూద్దాము. హీరో వైజ్గా కానివ్వండి, ఎలా వస్తే అలా చూపిస్తాను. హీరో వైజ్ అని కానీ కంటే ఫస్ట్ ఇది మన అక్కినేని నాగేశ్వరరావు గారు తెనాలి రామకృష్ణ అనే సినిమా. చూసారా, ఇది వచ్చేసి పరమానందయ్య శిష్యుల కథ. మిస్ అమ్మ, మీలో ఎంతమందికి మిస్ అమ్మ సినిమా ఇష్టం? చూసారా, ఇది మా లైబ్రరీలో ఉంది. నా దేశం, ఇది ఎన్టీ రామారావు. అలాగే శ్రీ రాజేశ్వరి విలాస్, కాఫీ క్లబ్. కృష్ణ సినిమా, పల్నాటి సింహం. ఇది చిరంజీవిది, జై చిరంజీవి మూవీ. చిరంజీవి ఫ్యాన్స్ చాలామంది ఉంటుంటారు కదా. అలాగే బాలకృష్ణ గారు, చెన్నకేశవరెడ్డి. చూసారా, అన్నీ సెలెక్టివ్ మూవీస్ లాగానే ఉన్నాయి. వెంకటేష్, నువ్వు నాకు నచ్చావు, ఈ సినిమా చాలా బాగుంటుంది కదా. ఇందులో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. అన్నమయ్య నాగార్జున గారిది. అల్లుడు గారు మోహన్ బాబు. ఖుషి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో. ఖుషి మూవీ, ఈ మూవీ చాలా బాగుంటుంది కదా. ఇందులో భూమిక, పవన్ కళ్యాణ్ యాక్షన్ చాలా బాగుంటుంది. మహేష్ బాబు ఒక్కడు, ఈ సినిమా కూడా చాలా చాలా బాగుంటుంది. ప్రభాస్ బుజ్జిగాడు, మేడ్ ఇన్ చెన్నై. లక్ష్మీ కళ్యాణం, లక్ష్మీ కళ్యాణం ఇదేంటంటే ఇందులో కాజల్ తొలి పరిచయం అనమాట. ఈ మూవీతోటి ఎంత పెద్ద హీరోయిన్ అయిందో చూసారా. ఇది రవితేజ, కృష్ణ. రవితేజ మూవీ కృష్ణ అనమాట. జగపతి బాబు ప్రవరాఖ్యుడు. ఆ నలుగురు, రాజేంద్ర ప్రసాద్ది. ఇది బుడ్ ఎన్టీఆర్ది యమదొంగ. సూపర్ సినిమా కదా, సూపర్గా ఉంటుంది. నాకు చాలా ఇష్టమైన మూవీ ఇది. ఇది హీరో రాజశేఖర్ అండి. ఇది సినిమా చాలా చాలా బాగుంటుంది. ఆయుధం, దీంట్లో సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. నువ్వే నువ్వే తరుణ్ మూవీ అండి. అసలు ఒకటేంటి, ఆ టైంలో వచ్చిన ఇవి కనీసం 10 ఏళ్ల క్రితం వెనకాలవే, 10 ఏళ్ల క్రితం వచ్చినవి, 10 ఏళ్ల కంటే ఎక్కువ అయ్యి ఉండొచ్చు కూడా, నాకు అంతగా గుర్తులేదు. ఈ మధ్య కాలం అయితే కావు. ఇప్పుడు సీడీలు ఎక్కడున్నాయండి, అన్నీ పెన్ డ్రైవ్సే. సిడీలు బాగా ట్రెండింగ్లో ఉన్న టైంలో ఈ మూవీస్ అన్నీ రిలీజ్ అయిన కొత్తలో సిడీస్ రిలీజ్ చేసేవాళ్ళు కదా. ఈ రోజు ఇప్పుడు రిలీజ్ అయిందంటే వెంటనే ఆ రోజు ఈవినింగ్కి మా ఇంట్లో ఈ సినిమా చూసేసేవాళ్ళం సిడీతో. చూసారా, నిన్నే ఇష్టపడ్డాను. అసలు ఇలా చెప్పుకుంటూ పోతే సిడీలు ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలంటే ఎన్ని రోజులు పడుతుందోనండి. అన్ని ఉన్నాయి. నిన్నే ఇష్టపడ్డాను తరుణ్ మూవీ, ఒక ఊరిలో, యువత, జయం, ధైర్యం,
ఆంధ్రుడు దీపావళి స్వయంవరం కళ్యాణ్ రాముడు మాయగాడు ఆలయం స్టేట్ రౌడీ ఈ సినిమా చాలా బాగుంటుంది కామెడీ మూవీ అండి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి చాలా చాలా ఇష్టమైన మూవీ లేత మనసులు ఇది మీలో ఎంతమందికి తెలుసు ఈ సినిమా ఎంత బాగుంటుందంటే సాంగ్స్ కూడా చాలా బాగుంటాయండి ఇది చాలా సున్నితమైన కథ అన్నమాట ప్రతి ఒక్క మనసుని తాకుతుంది చాలా మంచి మూవీ నేను ఇది ఎన్నిసార్లు చూశానో లెక్కే లేదు శ్రీకాంత్ది నీకే మనసు ఇచ్చాను ఓ చిన్నదాన స్వరాభిషేకం ఆడుతూ పాడుతూ రంగ దొంగ ఆదిలక్ష్మి అవే కాకుండా మా దగ్గర కొన్ని అభ్యుదయ భావాలతో తీసిన సినిమాలు కూడా ఉన్నాయండి విజయశాంతిది భారతనారి ఎంత బాగుంటుందండి ఈ సినిమా ఇలాంటి సినిమాలు రావాలంటే మళ్ళీ ఈ తరం అయితే రావండి అంత మంచి సినిమాలు ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఇలాంటి కలెక్షన్ ఉండి తీరాలి ప్రతి ఒక్క ప్రతి ఎవరికైనా నాలాగా లైబ్రరీ ఉండి ఉంటే వాళ్ళ లైబ్రరీలో కంపల్సరీ ఇటువంటి సినిమాలు ఉండి తీరాల్సిందేనండి అంత మంచి మూవీస్ రేపటి పౌరులు నేటి భారతం ఎర్రమల్లెలు చూసారా అసలు సినిమా పేర్లు వింటేనే గూస్ బాంబ్స్ వచ్చేస్తాయి అంత మంచి మూవీస్ అన్నమాట మా నాన్న చిరంజీవి ధూమ్ శివరామరాజు ఇది కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి చాలా బాగుంటుంది కామెడీ బాగుంటుంది సినిమా కథ కూడా బాగుంటుంది పెళ్ళైన కొత్తలో జగపతి బ్రహ్మాస్త్రం మహేష్ బాబు మూవీ అండి అతిథి మురారి ఇది కూడా నాకు చాలా ఇష్టమైన మూవీ చాలా బాగుంటుంది గగనం ఇదేంటంటే కొన్ని సిడీస్ వాళ్ళు మనకి కాపీ చేసి ఇచ్చేవాళ్ళు అన్నమాట అపూర్వ సహోదరులు లక్ష్మీ నరసింహ రాముడు వచ్చాడు ఇది కూడా చాలా కామెడీ మూవీ అండి చాలా బాగుంటుంది సౌందర్య నాగార్జున సూపర్ వాసు జయం మణితేర ఈ ఈ సినిమా అయితే నేను థియేటర్లో ఒక రెండు మూడు సార్లు చూశాను అప్పుడు నాకు బాగా నచ్చిందనమాట మంచి మూవీ ఇది కూడా దేవిపుత్రుడు రాజాబాబు నా స్టైలే వేరు భూ కైలాసం కళాశాల జర్నీ ఇది చాలా బాగుంటుందండి ఈ మూవీ మీరందరూ చూసే ఉంటారు కాకపోతే ఏంటంటే ఈ సిడీలు చూసినప్పుడు కొంచెం మంచి సినిమాలు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలనిపిస్తుంది పెళ్ళి కాని ప్రసాద్ ఎవడి గోల వాడిది ఇది కూడా ఒక కామెడీ మూవీయేనండి ధనలక్ష్మి ఐ లవ్ యూ అల్లరి నరేష్ ది కితకితలు ఇది కూడా చాలా బాగుంటుంది కదా తొట్టి గ్యాంగ్ బెట్టింగ్ బంగారరాజు బద్రి శ్రీరామరాజ్యం నాగ తమ్ముడు మైసమ్మ ఐపీఎస్ ఇవి చూసారండి తెలుగు సినిమా వజ్రోత్సవాలు జరిగాయి కదండి దానికి సంబంధించిన సీడీ అనమాట ఇది కూడా మనం చూసుకోవడానికి ఎప్పుడైనా గుర్తుగా ఉంటుందని చెప్పి సీడీలు చేసి అమ్మారన్నమాట అప్పుడు అది తీసుకున్నాను భరణి విశాల్దండి ఇది కూడా విశాల్దే పిస్తా వీర ఇది బాగుంటుందండి ఈ మూవీ బద్రీనాథ్ పిలిస్తే పలుకుతా అయితే మెంటల్ కృష్ణ అసలు ఒకటి కాదండి అన్నీ అసలు లేని సినిమా దాదాపుగా అప్పుడు వచ్చిన సినిమాల్లో ఏమీ కాదు లేకపోయి ఉండొచ్చు మా దగ్గర ఈ సినిమా లేదు అని చెప్పడానికి ఏం లేదు అన్నీ ఉన్నాయి మధుమాసం ప్రేమాభిషేకం
నేను సీతామాలక్ష్మి కీలుగుర్రం సంపంగి. మీలో ఎవరైనా అనుకోవచ్చు ఏంటి ఇంత సినిమా పిచ్చా ఇన్ని సీడీలా అనుకొని ఉంటారు కదా. ఇది సినిమా పిచ్చి కాదండి, ఇది ఒక టైప్ ఆఫ్ హాబీ అనుకోవచ్చు. హాబీలో భాగంగానే కలెక్ట్ చేసి పెట్టుకున్నామన్నమాట. ఇప్పుడు ఉండబట్టే కదా మనం అప్పుడప్పుడు తీసి చూసుకున్నా ఎప్పుడైనా ఓ మా దగ్గర ఇంత కలెక్షన్ ఉందా అనుకోవడానికి. ప్రేమలో పావని కళ్యాణ్ క్యాష్ కాస్కో సరోజ చార్మినార్ వేడుక నా మనసుకేమైంది అబద్ధం. అలాగే కొన్ని మంచి పాటలు ఉన్నాయండి, ఇళయరాజా హిట్స్ అన్నమాట. అసలు ఈ పాటలు ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇళయరాజా సాంగ్స్ ఇవి కూడా MP3 సాంగ్సేనండి. ఇది వచ్చేసి ఒక 10 మూవీస్ కలిపి ఒక సీడీ అనమాట. మెయిన్ వచ్చేసి మిస్టర్ పర్ఫెక్ట్ అనేసి ఉంది కదా, అలాగే ఇందులో మగధీర, జల్సా, చందమామ, పోకిరి, కింగ్ అట్లా ఒక 10 మూవీస్ కలిపి ఒక సీడీ అనమాట. అలాగే ఇవి కూడా ఒక 10 మూవీస్ కలిపి ఒక సీడీ. ఇందులో మెయిన్ వచ్చేసి డమరుకం అని ఉంది కదా, అలాగే కింగ్, మన్మధుడు, మాస్, దడ, బొమ్మరిల్లు అలా ఒక 10 మూవీస్ కలిపి ఒక సీడీ అనమాట. అది పాటలవండి MP3. ఇది గబ్బర్ సింగ్, ఇది కూడా వచ్చేసి ఒక 10 మూవీస్ ఉన్నాయి. ఖుషి, బంగారం, గుడుంబ శంకర్ అట్లా ఒక 10 మూవీస్ కలిపి ఒకటి. ఇది కూడా టాప్ హిట్స్ అంట. అందులో వచ్చేసి మహాత్మా, డార్లింగ్, రెచ్పో, హై స్కూల్ అట్లా కొన్ని సినిమాలు ఉన్నాయన్నమాట, ఒక 10 సినిమాల దాకా. ఇది దమ్ము, ఇవన్నీ వచ్చేసి NTR మూవీస్ ఇవి కలిపి ఒక సీడీ. న్యూ ఫిలిం హిట్స్ అండి. ఇందులో వచ్చేసి రాజన్న, పంజా, బెజవాడ, ప్రియుడు, క్షేత్రం అట్లా కొన్ని ఒక 27 మూవీస్ కలిపి 27 మూవీస్ దాకా ఉన్నాయి. అన్నీ కలిపి ఒక సీడీ అనమాట. ఇది కూడా సాంగ్సేనండి. రంగం ఒక 10 మూవీస్ ఉన్నాయి. ఇది ఏంటంటే ఘర్షణ, గజినీ, వాస్ అట్లా కొన్ని నేను కొన్ని చదువుతున్నాను. ఒక 10 సినిమాలే కలిపి ఒక సీడీ. ఇది షిర్డీ సాయిబాబా సాంగ్స్ అండి. ఇది వచ్చేసి ఇళయరాజా చిరంజీవి వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన మూవీస్కి సంబంధించిన హిట్ సాంగ్స్ అనమాట. ఇవి వచ్చి జేసుదాస్ హిట్స్ అండి. ఈయన పాటలు చాలా బాగుంటాయి, సూపర్ డూపర్ హిట్సే. అసలు ఇది అందరికీ ఎప్పుడు ఎవర్ గ్రీన్ హిట్స్ అని చెప్పొచ్చు ఇవన్నీ. ఇది బిజినెస్ మ్యాన్ అనేసి ఉంది. ఇవి కూడా సాంగ్సే, కాకపోతే ఒక 10 మూవీస్ అండి. ఇందులో వచ్చేసి అతడు, ఒక్కడు, సైనికుడు అన్నీ కూడా మహేష్ బాబు సినిమాలేనండి. ఒక 10 సినిమాలు కలిపి ఒక సీడీ కింద చేశారు. ఇవి కూడా సాంగ్సేనండి, 10 మూవీస్ కలిపి ఒకటి అన్నమాట. దేశముదురు, ప్రియమైన నీకు, నువ్వే నువ్వే అట్లా ఒక 10 మూవీస్ కలిపి ఒక సీడీ. ఇవన్నీ పాటలేనండి, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇలా ఒక 10 మూవీస్ కలిపి అప్పట్లో వచ్చినవన్నీ. వీటితో పాటు కొన్ని హిందీ మూవీస్ కూడా ఉన్నాయి, చూసారు కదా, అమాప్ కే హై కోన్ అట్లా కొన్ని హిందీ మూవీస్ ఉన్నాయన్నమాట. చూసారా అండి, రవితేజ మూవీ అనమాట. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్, ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఇది సినిమా కథ కానివ్వండి, ఇందులో పాటలు కానివ్వండి, అసలు ఏ దానికి ఏది తీయడానికి లేదండి, అంత బాగుంటుంది. ఇప్పుడుకైనా ఎప్పుడైనా నేను ఓటీటీలో కానివ్వండి, టీవీలో వచ్చినా వదలకుండా చూస్తాను అన్నమాట, అంత ఫేవరెట్ సినిమా ఇది. ఒక వి చిత్రం సందడే సందడి, ఇది అసలు మామూలు కామెడీ కదండి, సూపర్గా ఉంటుంది. ఇవన్నీ రాజేంద్ర ప్రసాద్ మూవీస్ అండి. పెళ్లి పుస్తకం, ఎవరు ఇప్పుడు ఈ మధ్యకాలం వరకు కూడా ఎవరిదైనా సరే పెళ్ళికి సీడీలు తీస్తారు, పెళ్ళికి వీడియో తీస్తారు కదా, వీడియో తీసిన ప్రతి దాంట్లో పెళ్లి పుస్తకంది ఒక సాంగ్ ఉంటుంది. మా పెళ్ళి క్యాసెట్లో కూడా ఈ పెళ్లి పుస్తకం సాంగ్సే ఉన్నాయండి. అంత మంచి మూవీ అన్నమాట అది.
చిన్నోడు పెద్దోడు ఇవన్నీ రాజేంద్ర ప్రసాదియేనండి. శ్రీరామచంద్రుడు చంద్రులు సూపర్ కామెడీ మూవీ ఇది. చెప్పాను కదా ఒక హీరో అని ఏం లేదండి, సరదా సరదాగా అన్ని. ఇది కూడా సరదా సరదాగా. మాయల్లోడు ఈ సినిమా చాలా బాగుంటుంది. ఇందులో సాంగ్స్ కూడా నాకు చాలా ఇష్టం అండి, చాలా బాగుంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే మా కలెక్షన్. ఇవి ఇవి ఇంచుమించుగా ఒక 200 నుంచి 300 వరకు ఉన్నాయండి సిడీలు. ఈ బాక్స్ ఏంటో అనుకుంటున్నారా? ఇలా చెప్పుకుంటూ ఒక్కొక్క సిడీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్పుకుంటూ పోతే ఫ్రెండ్స్ 1 వీక్ అయినా సరిపోదు. ఈ టేబుల్ మీద ఉన్న ఈ సిడీసే కాకుండా చూసారు కదా ఈ కాటన్ నిండా కూడా, ఇవన్నీ కూడా మూవీస్కి సంబంధించిన సిడీసేనండి. అందుకని ఈ ఈ బాక్స్ మొత్తం మీతో షేర్ చేసుకొని మీకు చూపిస్తూ పోతే ఒక 2-3 ఎపిసోడ్స్ అవుతుంది. అందుకని చెప్పేసి నేను ఈ ప్రస్తుతానికి ఈ 200-300 సిడీల వరకే మీతో షేర్ చేశాను. రేపు మరొక పార్ట్లో నేను ఈ సిడీస్ అన్నీ ఒక 2 పార్ట్స్ కింద చేసి ప్రతి సిడీని మీకు చూపిస్తాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మీలో మాలాగే ఈ సిడీస్ అన్నా మూవీస్ అన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు కదా. తప్పకుండా మా వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా చూసి కనీసం నయనానందం పొందుతారు కదా. దానివల్ల ఒకళ్ళిద్దరు హ్యాపీగా ఫీల్ అయినా మేము చాలా సంతోషిస్తాం. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, అప్పుడే మేము చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తాయి. రేపు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.